వెల్కమ్ టు మైత్రి ఛానల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హామీల అమల్లో బీఆర్ఎస్ విఫలం, మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. వేములవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా, గ్రామాల్లో ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ పర్యటన. పెదపల్లిలో భూ సమస్యలపై సదస్సు, దరఖాస్తులు పరిష్కరించాలన్న హైకోర్టు న్యాయవాది. గెలిచిన 48 గంటల్లోగా 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. 10 పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని, ఆ పార్టీ ఇచ్చిన హామీలో 10% కూడా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. కుటుంబ సమేతంగా ధర్మపురి క్షేత్ర దర్శనానికి వెళ్తున్న మంత్రికి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో కలిసి శ్రీధర్ బాబును సన్మానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు. మిగతా వాటిని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ నాయకులు తమపైన విమర్శలు చేస్తున్నారన్నారు. 10 పాలనలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. గతంలో 15 వరకు ఉద్యోగులకు వేతనాలు రాలేదని గుర్తు చేసిన ఆయన, కాంగ్రెస్ పాలనలో ప్రతి నెల 5వ తేదీన వేతనాలు జమ చేస్తున్నామని తెలిపారు. మంత్రి వెంట కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు రాజేశం, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ భూమిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు తిరుపతి గౌడ్ పాల్గొన్నారు. 48 గంటల్లోపునే 2 గ్యారంటీలను మొదలుపెట్టే, 10 తిరగకుండానే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ వారు ఓర్వలేక ఇంకెప్పుడు మొత్తం 6 గ్యారంటీలు తీరుస్తామని అడుగుతా ఉన్నారు. మేము మీరు 10 ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి, దాంట్లో 10% కూడా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నిరూపించుకోలే. మేము చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన వాగ్దానం మేరకు పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు ఈరోజు ఖజానా ఖాళీగా నింపిన ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రజలకే చేరాలని ఈరోజు మహాలక్ష్మి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఆ గ్యారంటీతో మొదలు పెట్టుకొని ఉద్యోగస్తులకు, ఈరోజు ఉద్యోగస్తులందరికీ 15 వరకు ఆ ప్రభుత్వంలో జీతాలు రాకపోతా ఉండే. మేము వచ్చిన వెంటనే 5 లోపలనే జీతాలు ఇచ్చే కార్యక్రమం చేసినాము. మన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన ఈరోజు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ముందుండి నిలబడతాం. ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, బీజేపీ పార్టీ ఉనికే లేదు. ఆ ప్రయత్నంలోనే వారిద్దరు కలిసి వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గ్రామాల్లోని సభ్యులను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో పర్యటించిన ఆయన జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనం, పల్లె దావఖానా, క్రీడా ప్రాంగణాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వసతుల కొరత ఉందని, తమ దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. క్రీడా ప్రాంగణాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పుల దేవలక్ష్మి శంకర్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎంపీటీసీ మమతా మహేష్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పాల్గొన్నారు. మన అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళు పాల్గొనడం జరిగింది. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక విధాలుగా కూడా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో భాగంగా కూడా ఇంకా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. మనకు నూతనంగా వచ్చిన ప్రభుత్వ విప్ గారు, వేములవాడ శాసనసభ్యులు గారు పూర్తి స్థాయిలో మన నియోజకవర్గము, మన మండలం మీద సాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాను.
జడ్పీ నిధుల నుంచి కూడా నాన్ను ఈ మండలం నుంచి జడ్పీ టీసీగా గెలిపించినందుకు, జడ్పీ చైర్పర్సన్ గా మొదటి జిల్లాకు అవకాశం వచ్చినందుకు, ఈ గ్రామానికి కూడా 14 లక్షలు నా నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దాదాపుగా నా మండలానికి 3 కోట్ల చిల్లర నిధులు పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి వెళ్ళి కూడా మనల్ని ఓట్లేసి గెలిపించినందుకు కూడా అన్ని గ్రామాలకు సహాయ సహకారాలు ఉన్నాయని, నా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి అన్నా. ఏదన్నా ఇంకా లోట్లు ఉంటే కూడా ఈ గ్రామాలన్నిటి మీద దృష్టి పెట్టి మన నియోజకవర్గం అభివృద్ధి అయితే ఏదైనా కూడా మనకు మంచి మార్గంలో ఉంటుంది. కాబట్టి మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న గ్రామస్తులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక బట్టి రోజు సమయాన్ని వెచ్చించి రావడం జరిగింది. ఈరోజు మహిళలకు, అంటే మహిళలను చైతన్యవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు మొదటి నుంచి కూడా వాళ్ళకు స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం ద్వారా నిధులను ఇప్పిస్తూ వారిని ఆర్థిక స్వలంబనలో వారు ముందుకు పోవాలని చెప్పినట్టు ఒక ఆలోచన తీసుకున్నట్టు నిర్ణయం. గతంలో ముందుగా పావుల వడ్డీగా రుణాన్ని రాజశేఖర ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా గుర్తు, ఆ తర్వాత వడ్డీల రుణాలుగా కూడా అయినటువంటి సందర్భంలో మహిళా సాధికతలు, మహిళా లక్షాధికారులు మారడాని కోసం ఈ మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం బ్యాంకు ద్వారా ఇచ్చేటువంటి ఆ రుణానికి వీలైనంత ఎక్కువగా స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని వారు అందులో రాణించి ఆర్థికంగా ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతూ, మరి ఏది ఇప్పుడు ఏఎన్ఎం సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఏది ఇక్కడ ఉన్నటువంటి మరి జ్వర పీడితులకు కానీ అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాథమిక చికిత్స అందడానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రాంత ప్రజలకు కూడా తెలియజేస్తూ, మరి క్రీడా ప్రాంగణాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం. మార్కెట్లో డిమాండ్ చేపలను మత్స్యకారులకు సబ్సిడీపైన అందజేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణ ముదిర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ముదిరాజులను బీసీఏలో కలపాలన్న ప్రధాన డిమాండ్ను పార్టీ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. మత్స్యకారుల షెడ్డు కోసం తన అభివృద్ధి నిధుల నుండి 5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లవేని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సత్తిపండు, ప్రతాప్, సిద్ధార్థ, రేగుల దేవేందర్ పాల్గొన్నారు. బీసీడి నుంచి బీసీకే మార్చాలని చెప్పినటువంటి అంశం, డిమాండ్లు ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది. తప్పనిసరిగా మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి సందర్భంలో ఏ మార్చాలని చెప్పని ఆ అంశాలు కూడా ప్రభుత్వంపైన వీలంతగా ఒత్తిడి పెంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకుందాం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, మరి మత్స్య కార్మికులుగా ప్రతి నిత్యం ఉదయం లేస్తూనే మిడ్మైనడ్ డ్యాంలో కూడా చేపల వేటకు బయలుదేరుతున్నటువంటి మీకు అందరికీ కూడా మంచి జరగాలని సందర్భంగా మైసమ్మ తల్లిని కూడా ప్రార్థిస్తూ, మరి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ప్రతి పథకం కూడా మీకు అందే విధంగా నేను ఈరోజు నుంచి చొరవ తీసుకుంటానన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు ఇక్కడ బహుశా మీకు రవ్వు లేదా బొచ్చ లాంటివే మనకు ఇక్కడ మీకు దొరుకుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వాల తరఫున కూడా వాటిని ఉచితంగా డ్యాములలో కానీ చెరువుల్లో కూడా పంపిణీ చేస్తున్నారు. ధరణి కమిటీ ఏర్పాటు స్వాగతిస్తున్నామన్నారు హైకోర్టు న్యాయవాది సాదికలి. అధ్యయనం పేరిట కాలయాపన చేయకుండా వెంటనే మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూ సమస్యలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 7 లక్షల సాధ బైనామ దరఖాస్తులు పెండరింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా 2020 రెవెన్యూ చట్టానికి సవరించడం లేదా కమిటీలో న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు వెంటనే ఈ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. హైకోర్టు తీర్పును పట్టించుకొని సిసిఎల్ఐ నవీన్ మిఠాల్ను బదిలీగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ముత్యపురావు, పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యాయులు టీవీఎస్ మూర్తి, బ్రాహ్మణపల్లి సర్పంచ్ మల్లేష్ పాల్గొన్నారు. భూ పంపిణీని ప్రపంచానికి చెప్పినటువంటిది రాష్ట్రం. ఆ రాష్ట్రంలోనే భూమి కొరకు ఖచ్చితంగా 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 మీరు కనుక ఈ ప్రభుత్వంలో కనుక గ్రామాల వారిగా వెళ్ళి గ్రామాల్లో ఇంచుమించు భూమి కొలిసి, ఇది మొదటి డిమాండ్, గ్రామాల్లో ఇంచుమించు భూమి కొలిసి సర్వే చేసి ఎవరు ఏ సర్వే నెంబర్ మీద ఉన్నారో వాళ్ళకి అక్కడికి అక్షాంశ రేఖాంశాల ద్వారా నిర్ణయించి వాళ్లకు పట్టాలిస్తే తప్ప ఈ భూ సమస్యలు పరిష్కారం కావు. అది 5 ఏళ్ళు కానివ్వండి, అది 6 ఏళ్ళు కానివ్వండి, అది 5 ఏళ్ళు కానివ్వండి, అది 6 ఏళ్ళు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అన్నది 500 కోట్లు కానివ్వండి, అది 1000 కోట్లు కానివ్వండి, అప్పుడు భూ సమస్య పోతుంది. భూమికి సంబంధించిన సమస్యలకి
సరియైన పరిష్కారం. ఎవడు భూమి మీద ఉన్నాడో వారికి పట్టాలి. ప్లస్ దున్నేవాందే భూమి, ఎందుకు కాదండి? ఇప్పుడు నేను కబ్జాలు ఉన్నా సార్, పెద్దపల్లి ఇది కూడా రావాలి ధరణి కమిటీ. ఇక్కడ కూర్చోవాలి నేను ఈరోజు ధరణి కమిటీకి సూచిస్తున్నాను. ధరణి కమిటీ మీద నాకు అభ్యంతరాలు లేవు, వాళ్ళ మీద కోపాలు కాదు. ఇక్కడ పేదల గుండెలు రగులుతున్న విషయం చెప్తున్నా. 7 లక్షల దరఖాస్తుల గురించి మాట్లాడుతున్నా. మీకు బాధ్యత ఉంటే, మీరు బాధ్యతాయుతంగా ఉంటే 7 లక్షల దరఖాస్తులపైన మీరు వెంటనే రికమెండేషన్ చేయండి, ఆర్డినెన్స్ తీసుకురండి. పనిచేస్తున్నట్టుగా మనం ప్రజలకు వెళ్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముత్యం సునీతపై పాలన వర్గ సభ్యులు అవిశ్వాసం తీర్మానం చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కు తీర్మానం పత్రాన్ని అందజేశారు. కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని సభ్యులను ఆరోపించారు. మున్సిపాలిటీలో మొత్తం 15 మంది పాలక వర్గ సభ్యులు ఉండగా ఇందులో 9 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలవగా 6 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం 14 మంది సభ్యులు ఉన్నారు. ఇరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యులు ముక్కుముడిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. దీంతో ఫిబ్రవరి 3వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ చిన్నారులతో ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ ఆవరణలో చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. వివిధ గ్రామాల్లో సైతం జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు శానిటేషన్ సిబ్బందికి మధ్య ఏర్పాటు చేసిన ఈ మ్యాచ్ ను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది తరహాలోనే ఈసారి కూడా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలో సత్తా చాటాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 26 పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలానే ఈసారి స్పోర్ట్స్ పెడుతున్నాం. కానీ ఈసారి ఆర్పీస్ ఒకటే కాకుండా మా శానిటేషన్ వర్కర్స్ 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా ఒక ఆట విడుపుగా ఉండాలి. వారు పనితో పాటు వాళ్ళు కొంచెమైనా ఆత్మవికాసం కానీ వారికి మనోధైర్యం కానీ పెరగాలి. అండ్ కోఆర్డినేషన్తో పని జరగాలి. ఈ పనిని ఇబ్బందిగా కాకుండా చక్కగా జరగాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమం చేపట్టాము. దాదాపు ఈ రోజుతోని రేపటితోని ముగి ఉన్నాయి అన్ని మ్యాచెస్. దాదాపు టెన్నికాయిట్ అయిపోయింది, షటిల్ అయిపోయింది, క్యారమ్స్ అయిపోయినాయి. ఇంటర్నల్ గేమ్స్ ఆఫ్టర్ 5 పెట్టుకున్నాము. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు క్రికెట్ మ్యాచ్, రేపు ఫైనల్ ఉంటుంది. దాంతో ఈ జనవరి 26 టోర్నమెంట్ ఆఫ్ మున్సిపాలిటీ ఎండ్ అవుతుంది. ఇది జస్ట్ ఒక గేమ్ మాత్రమే. ఎప్పుడు చెప్తుంటాము, ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్. ఏది పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎవరిని కూడా ఇది స్పోర్ట్ గానే తీసుకుందాం, స్పోర్టివ్ గా వెళ్దాము అని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సెయింట్ మేరీ స్కూల్ లో యూనివర్సల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ ఫాదర్ తుమ్మా జోసెఫ్ అశోక్ పాఠశాల ఆవరణలో ఒలింపిక్ టార్చ్ ని వెలిగించి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు క్రీడలు కొనసాగుతున్నాయన్నారు. పోటీలో గెలుపొందని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ వేడుకలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాదర్ వినయ్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, రాకేష్ తో పాటు అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలపై కేసులు నమోదు చేయడం సరికాదని ట్రస్మా సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత డిసెంబర్లో విద్యార్థిని కింద కూర్చోబెట్టారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. విషయంలో యాజమాన్యం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈ నెల 27 పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపు నిలిచినట్లు తెలిపారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పట్టణ ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షులు నరాహన దేవేందర్, చిరంజీవి, రేగుల దేవి
దేవేందర్ ప్రసాద్ పాల్గొన్నారు. అంశిని స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడము మేము రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈరోజు ఈ సర్వే ఫుటేజ్ కూడా చూడడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా అమ్మాయికి నిలబెట్టినట్టు కానీ పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ వాష్రూమ్కు పంపినట్టు కానీ అలాగే ఆమెను నిలబెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ సర్వే లైన్స్ చూసిన తర్వాత మీ ప్రెస్ పెట్టడం జరిగింది. ఈ పాఠశాల యాజమాన్యం నరాల సంతోష్పై కేసు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న కాలంలో ఇలాంటి కేసులు పెడితే మా విద్యా సంస్థ పూర్తిగా నిరోధంగా బంద్ చేసుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా పరంగా మేము మా పాఠశాల తరఫున విన్నవించుకుని దయచేసి ఈ కోణంలో ఆలోచించండి, ఇకనైనా ఇట్లాంటి చర్యలు ఆపేయండి అని మీకు మనవి చేస్తూ ఈ సమస్యలు ఇంకా ముందుముందు కాలితే ఇప్పటికే మా పాఠశాల సిరిసిల్ల పట్న యాజమాన్యం మొత్తము ఒకరోజు నిరసనగా బంద్ దీనికి ఈ చర్యకు నిరసనగా పాఠశాల బంద్ చేశారని నిర్ణయానికి వచ్చాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కొలువు నిర్వహించారు. స్థానిక రంగనాయక స్వామి ఆలయ సమీపంలో వన దేవతలకు పూజల కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా నీరుకుల వేగురపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు అని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కొయ్యాడ వీరస్వామి గౌడ్ బండ రాజిరెడ్డితో పాటు డైరెక్టర్లు పబ్బతి గోపాలరెడ్డి, లాగాల శ్రీ బెల్లం, బంగారం, కోడిపిల్లలు మరియు మేకపక్కటి అమ్మవారికి సమర్పించి ఈరోజు పండుగ జరుపుకోవడానికి అందరి సమక్షంలో డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు మరియు రంగస్వామి టెంపుల్ కమిటీ సభ్యులు అందరం బాగుండేది. ఇప్పుడు అది కలవాటు కాబట్టి వాగులో నీరు పుష్కలంగా ఉన్నది. అప్పుడు వర్షం అప్పుడు ఒక నీళ్లు లేకుండే ఇప్పుడు నీళ్ళు ఉన్నది. కాకపోతే ఏంటంటే భక్తులకు సౌకర్యం మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉండే కాబట్టి ఇప్పుడు అవతల ఏరియాలో ఒక 10 ఎకరాలు లీజు తీసుకున్నాం. పొలాలు నాటేయకుండా మా గౌడ సంఘం ఒక 10 ఎకరాలు, మా ఎమ్మెల్యే గారిది ఒక 10 ఎకరాలు, ఇంకా వేరే 40 ఎకరాలు భక్తుల కోసానికి మొత్తం సౌకర్యం కల్పించారు. బాత్రూమ్ కానీ అన్ని రేపడుతుంది. మంచినీళ్ళ బావి కూడా ప్రత్యేకంగా గుడి తరపున ఇప్పుడు మా ద్వారా చేయడం జరిగింది. అలాంటి బాధ లేకుండా అందరు రావచ్చు. అందరూ అన్ని సౌకర్యాలని ఇంతకుముందు లాట్రిన్ ఒక 5-6 ఉండే కానీ ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. తాము చేసేది తెలంగాణ ప్రజల కోసమేనని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొండా సురేఖతో కలిసి శ్రీధర్ బాబు పర్యటించారు. నియోజకవర్గానికి చేరుకున్న వారికి రాయపట్నం వద్ద పాటి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు. మంత్రుల హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన వారికి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాయపట్నం వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న వారికి ఈవో శ్రీనివాస్ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వారం రోజులుగా జరిగిన సంపూర్ణ సామవేద పారాయణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రభుత్వం అప్పులు చేసిందంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఏ విధంగా చేయాలి, ఒక ఫిస్కల్ అంటే ఆర్థిక క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఒక కాంట్రాక్టర్కు ఇద్దరు కాంట్రాక్టర్కు మొత్తం మన తెలంగాణ ప్రజానీకానికి సంబంధించిన మొత్తం సంపదను అందజేస్తారు 9 సంవత్సరాల కాలం పాటు. ఈరోజు ఆ విధమైన పరిపాలన ఇచ్చింది కనుకనే, ప్రజలందరూ గమనించింది కనుకనే మాకు ఇచ్చింది. మా పరిపాలన ఇప్పుడే మొదలైంది. మేము 1,000 అప్పులు చేసినామా, 1,50,000 అప్పులు చేసినామా, ఏది చేసినా ప్రజాహితం గురించి ప్రజలకు మళ్ళా తిరిగి చెందే విధంగా ఈరోజు ఆస్తులను, ప్రజల ఆస్తులను ఇంకా 10 అంతలు పెంచే కార్యక్రమం చేస్తాం. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. భక్తులకు తాగునీటితో పాటు అన్ని వసతుల కల్పనకు తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
లక్ష్మీ నరసింహస్వామి దయతో 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగు వేయడానికి ఆర్థిక వనరులు కూడగట్టే విధంగా భగవత్ ప్రార్థన చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇందులో పాల్గొని మేము అదే వేడుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని ప్రజల్ని నష్టాల ఊబిలో రెట్టివేసిందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక మరి శక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా ముందుకు నడిపించే విధంగా సహకరించాలని, ఏ 6 గ్యారంటీలు అయితే మేము ప్రజలకు ఇచ్చామో 6 గ్యారంటీలను అమలు చేసే శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల క్షేమం కోసం చేసిన ఈ యాగానికి ఆల్రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం, అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌరవ్యంగా కలగకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానల గ్రామంలో నువ్వుల పంట సాగునీరుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు పలు సూచనలు చేశారు. విత్తన శుద్ధి చేసి పంట విత్తనంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విజయ్, పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వచ్చాము. అది అగ్రికల్చర్ కాలేజ్ పోలాస. మాకు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండలంలోని మానాల అనే గ్రామం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాల నర్సు అనే మహిళా రైతు పొలంలో నువ్వుల విత్తన శుద్ధి చేయడం జరిగింది. 1 కిలో నువ్వులకి 3 గ్రాముల మ్యాంకోజిబ్ని అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే మనకి తెగుళ్ళు అనే వ్యాధి రాకుండా అరికట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మేము 3 కిలోల నువ్వులకి 9 గ్రాముల మ్యాంకోజిబ్ని కలిపి విత్తన శుద్ధి చేసి విత్తడం జరిగింది. ఇట్లా ఈ రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని విత్తన శుద్ధి చేసి విత్తనాలు విత్తినట్టయితే వ్యాధులను అరికట్టడం జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో లేని విలువైన సామాగ్రి కాలిబూడదైంది. ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన రామడుగు సంపత్రావుకు చెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ మూలంగా నిప్పంటుకుంది. దీంతో ఇంట్లోని 3 లక్షల విలువైన వస్తువులు సామాగ్రి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఉదయం పొలం పనుల కోసం వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమాదం జరిగినట్లు వాళ్ళు వెల్లడించారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించాలని సర్పంచ్ కుమార్ అధికారులను కోరారు. మేము పొద్దున్న లేచి పని చేసుకున్నాం. పని చేసుకొని పోయిన బైకాడికి వెళ్ళినాం. వెళ్ళినాక 1 గంటలనే కరెంటు షాకు ఏమో వచ్చి అది ఎట్లా జరిగింది అన్నది కరెంటు షాక్ వల్లనే జరిగింది. ఇవన్నీ వేయని ఇల్లు కాలింది, మొత్తం వేయని అందులో ఒకటి తీసేంత ప్రసక్తి కూడా సందీయలేదు. ఏమేమి కలిపినాయి? పరుపు, బల్ల, మంచం, కూలరు, టీవీ, మొత్తం సరుకులు, బియ్యం, 10 బస్తాల బియ్యం ఉండే. బియ్యం ఎంత నష్టం జరిగింది? 3 లక్షల దాకా. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో చేరికలు జరిగాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు, నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రవణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలు నచ్చి ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ప్రాధాన్యత, ప్రతి ఒక్కరు ఇచ్చే బాధ్యత నాది. ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా అని మరొక్కసారి నేను మీ అందరు తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మా నాయకులు ఉన్నారు, మీరు ఒక్కొక్క జతల ఒక్కొక్క ధైర్యంగా మీరు కూడా ఉన్నారు. అందరం కలిసి ఎగ్జిస్టింగ్ కార్యకర్తలు ప్లస్ ఇప్పుడు మీరు తోడై మీరందరం కలిసి ఊరు వల్బాపూర్ గ్రామం కానివ్వండి, వీనవంక మండల్లో కానివ్వండి, మంచి రేపు రానున్న రోజుల్లో మెజారిటీ ఇచ్చి ఇంకా పార్టీ బలోపేతం చేయాలని అందరినీ కోరుతున్నాను. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బొడిగే గాలన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మందకృష్ణ మాదిగా పరామర్శించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లిన మందకృష్ణ గాలన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలన మాదిగా దండోర ఉద్యమంలో మొదటి తరానికి చెందిన నాయకుడిని గుర్తు చేశారు. సైదాపూర్ మండలంలో జరిగిన దండోర ఉద్యమంలో చురుగ్గా పనిచేశారని కొనియాడారు. గాలన మరణంతో తమకు తీరని లోటని వారి కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ అండక ఉంటుందని హామీనిచ్చారు. ఆయన వెంట సీనియర్ నాయకులు రామచంద్రం, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్, మండల ఉపాధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట అడ్డిదారుల సంఘం నూతన కార్యవర్గాన్ని
ఆర్తిదారులు ఖరీదు వ్యాపారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు బచ్చు భాస్కర్, శివన్న, వీరన్న, నారాయణ, రవీందర్, బాబన్న పాల్గొన్నారు. రైతుల కోసం సేవ చేసే మా అర్థదారుల వ్యవస్థ, మాకు వ్యాపారులతో కావచ్చు, ఇవ్వలతో మార్కెట్ కావచ్చు, అందరితో సైక్యతగా మా సిబ్బందితో అందరితో మంచిగా ఉండి మేము రైతులతో మంచిగా ఉండి వాళ్ళకు మంచి చెడో ఏది ఉన్నా మేము చూసుకుంటూ మేము ఉన్నామని బరువదిచ్చి జమ్మికుంటే మార్కెట్ గత 10 సంవత్సరాల నుంచి అవారకు ఇప్పుడు కానీ ఇంత మాట ఓడగొట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. దీనికి మామిడి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. ప్రతిసారి వాతావరణ ప్రతికూలతలు, తెగుళ్లు, చీడిపీడలతో దిగుబడులు తగ్గిపోయాయి. కానీ ఈసారి వాతావరణంలో వచ్చిన మార్పులు వారికి కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. ప్రతి సీజన్లోనూ ఈ సమయానికి మామిడి చెట్లు పూర్తి స్థాయిలో పూత రావాల్సి ఉండగా ఇప్పటి వరకు మోస్తారుగా కూడా రాలేదు. దీనికి కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 80 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పాటికల్లా తోటల్లో పూర్తి స్థాయి పూత రావాల్సి ఉంది. కానీ 20% తోటల్లో చెట్లకు పూత పూయగా మరో 50 చెట్లు ముగ్గదశకు వచ్చాయి. మిగతా 30% తోటల్లో ఇప్పటి వరకు పూత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి చెట్టు పూత కాత వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. ఈ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 13.1 సెల్సియస్ నమోదైతే పూర్తి స్థాయిలో పూత వస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కాడల్లో పూత కట్టదు, పూత కట్టనివి బయటకు తెరుచుకోవు, ఒక్కసారిగా పెరిగినప్పుడు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇలా 2 దశల్లో మామిడికి నష్టం వాటిల్లుతుంది. ఇది ఇలా ఉంటే ఆలస్యంగా పూత వచ్చిన తోటలో ముదిరే ఎండలకు చిన్న కాయలు ఉడికి రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి సాగులో ఈ సమస్యను అధిగమించేందుకు కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్ రైతులకు పలు సూచనలు చేశారు. పూత రాని చోట ప్రస్తుతం డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారా పూర్తి స్థాయి నీటి తడి ఇవ్వాలని, అయినా పూత రాకుంటే నేలలో నీటి తడి ఆరిన తర్వాత మరొక తడి ఇవ్వాలని సూచించారు. రసం పీల్చు పురుగు, బూడిద తెగులు నివారణతో పాటుగా చెట్లకు పువ్వులు మొగ్గలు రావడానికి గాను లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, 10 గ్రాముల వెల్డబుల్ సల్ఫర్ కలిపి చెట్లపైన పిచికారీ చేయాలని చెప్పారు. పచ్చి మొగ్గ, పచ్చిపూత దశలోనే మందులు చల్లడంతో పాటు తోటలకు పూర్తి స్థాయిలో నీరు పారించాలని సూచించారు. మొదటగా నీటి తరలి ఇచ్చినట్లయితే ఈ కాలంలో మనకు పూత మొగ్గ కాకుండా మనకు ఆకుమొగ్గ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించాలి. ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా 13.045 లీటర్ నీటికి 10 గ్రాములు, బోరాన్ వచ్చేసి 1 లీటర్కి 1 గ్రాము, 19 కానీ 20 కానీ ఎవరైతే ఎరువులు వేయని వాళ్ళు ఉంటారో వారు ఈ యొక్క దీనిని 10 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు ఒకే విధంగా పూత మనకు తోటలో గమనించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు తేనె మంచు పురుగులు, తామర పురుగులు కూడా ఈ యొక్క సమయంలో ఎక్కువగా మనకు ఈ తోటలను ఆవగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించుకొని లీటర్ నీటికి ఈ ఇమిడాక్లోపిడిన్ మందుని 0.5 ml నుంచి 1 ml వరకు, లేదంటే ల్యాండా సైలోత్రిన్ అనే మందుని 0.5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయడం ద్వారా కూడా ఈ యొక్క తేనె మంచు పురుగును మనం నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తోటలో మనకు ముఖ్యంగా ఈ యొక్క పూతరాని తోటల్లో ముఖ్యంగా లీఫ్ ఫీబర్ అంటే ఆకు జాడ పురుగు మనం గమనించినట్లయితే మనకు ఆకులన్నీ కూడా గుబురుగా ఉండి మనకు గూడు కట్టినట్టు మాదిరిగా ఉంటాయి. ఇది పూత రాకముందే మీరు మీ యొక్క వస్తువులను బట్టి క్లోరోఫైర్ఫాస్ అనే మందు లీటర్ నీటికి 2.5 ml కలుపుకొని పిచికారి చేస్తే దీన్ని నివారించవచ్చును. అధిక ఆదాయాన్ని పొందాలి, అధిక దిగుబడి పొందాలంటే ఈ యొక్క కొన్ని సంరక్షించను పాటిస్తూ అధిక లాభాన్ని పొందాల్సిన కోరుతున్నాను.
పూత ఆలస్యమై ఆందోళన చెందుతున్న రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని, రాబోయే సీజన్లో మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మైత్రి న్యూస్.